హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ వెల్జీ. ఈ వీడియోలో క్లాస్ 12 అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో క్లాస్ 12 సంబంధించినటువంటి చాప్టర్ 2 సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి ఇది చాప్టర్ 7 కింద అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ఇది అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో. సో వీఆర్ నాట్ లక్కీ దట్ ప్లాంట్ రిప్రొడ్యూస్ సెక్సువల్లీ. సో ఇన్ కేస్ ప్లాంట్స్ కానీ సెక్సువల్గా రిప్రొడక్ట్ చేసుకోకపోతే మనం లక్కీ కాదని చెప్పిన చెప్పడం జరుగుతుంది. ఎందుకు? ఎందుకంటే ద మైరైట్స్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ వీ ఎంజాయ్ గేజింగ్ ఎట్. ఇక్కడ మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నింటిని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనం చూస్తూ హ్యాపీగా ఉంటున్నాం. సో ఇవన్నీ కూడా చూస్తూ మనం అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ప్లాంట్స్ లో జరిగేటువంటి సెక్సువల్ రిప్రొడక్షన్ వల్లే ఈ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అయ్యి. సో సెక్సువల్ రిప్రొడక్షన్ జరగకపోతే ప్లాంట్స్ లో ఈ ఫ్లవర్స్ అవి ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, మన హ్యాపీగా ఉండకపోవచ్చు, మన లక్కీ కాకపోవచ్చేమో అని చెప్పేసి ఇక్కడ అవడం జరిగింది. ద సెన్స్ అండ్ ద పెర్ఫ్యూమ్స్ దట్ వీ షోన్ ఓవర్ రకంగా మనకి దీని నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ అవ్వచ్చు. సో దట్ మీన్స్ ద రిచ్ కలర్స్ దట్ అట్రాక్ట్స్ అస్, దానికి అంటే ఫ్లవర్స్ లో రిచ్ కలర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అందరినీ కూడా. నెక్స్ట్ అంటే ఆల్ దీస్ యాజ్ యాన్ ఎయిడ్ టు సెక్సువల్ రిప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా మనకంటే సెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి కాబట్టి ప్లాంట్స్ లో సెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకుని కంపల్సరీగా ఫ్లవర్స్ కావాలి కాబట్టి ఈ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి మనంత హ్యాపీగా ఉండగలుగుతుందని చెప్పేసి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ కింద అయితే మాత్రం ఫ్లవర్స్ ని కొద్దిగా హైక్ చేస్తూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఫ్లవర్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ అస్ టు బి యూజ్డ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫిష్నెస్. సో మన సెల్ఫిష్నెస్ కోసం అయితే మాత్రం ఫ్లవర్స్ కదా, అంటే మన ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతుంటాం. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతున్నటువంటి ఫ్లవర్స్ చూసి మనం అట్రాక్ట్ అవుతాం. వాటి నుంచి వచ్చే పెర్ఫ్యూమ్స్ కావచ్చు, వాటి నుంచి సెన్స్ కావచ్చు, సో దాని కలర్స్ కావచ్చు, వీటన్నీ మనం అట్రాక్ట్ అయ్యి వాటిని మనం ఏం చేస్తున్నాం, మన సెల్ఫిష్గా మన స్వార్థానికి అయితే మాత్రం వాటిని వాడుకోవచ్చు అవుతుంది. అయితే ఫ్లవర్స్ అయితే మన స్వార్థానికి అయితే మన సెల్ఫిష్నెస్కి అయితే కాదు. నెక్స్ట్ ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో సెక్సువల్ రిప్రొడక్షన్, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనూ కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకోవడం కోసం అవి ఫ్లవర్స్ని వాటి కోసం ప్రొడ్యూస్ చేసుకున్న ఫ్లవర్స్ని ఏం చేస్తామంటే మనం ఎక్కువగా యూస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఏ లుక్ ఎట్ ద డైవర్సిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఇన్ఫ్లోరిసెన్స్. ఇన్ఫ్లోరిసెన్స్ స్ట్రక్చర్స్ చూసుకుంటే ఫ్లవర్స్ అండ్ ఫ్లోరల్ పాట్స్. నెక్స్ట్ షో అండ్ అమేజింగ్ రేంజ్ ఆఫ్ అడాప్టేషన్స్ టు ఎన్ష్యూర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ద ఫ్రూట్స్ అండ్ సీడ్స్ మనకి ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లోరసెన్స్ అవ్వచ్చు. సో దీంతో పనిచేసినట్టే ఈ ఫ్లవర్స్ ఫ్లోరల్ పార్ట్స్, సో ఇన్ఫ్లోరసెన్స్ ఫ్లవర్స్ అవ్వచ్చు, ఫ్లోరల్ పార్ట్స్ అవ్వచ్చు, ఇవంటే డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో అడాప్ట్ అవుతూ కూడా మనకి ఇవి ఉండడం జరుగుతుంది. ఇన్ దిస్ చాప్టర్ లెట్ అస్ అండర్స్టాండ్ ద మార్ఫాలజీ స్ట్రక్చర్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో సెక్సువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఫ్లవర్స్ తాలూకా యూజ్ సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఫ్లవర్స్ అనేది ఏ విధంగా యూజ్ అవడం జరుగుతుంది మనం ఈ చాప్టర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి యాంజియోస్పెర్మ్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో యాంజియోస్పెర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మన యాంజియోస్పెర్మ్స్ అంటాం. స్పెర్మ్స్ గురించి అయితే మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, అంటే జిమ్నోస్పెర్మ్స్ గురించి కాదు, ఓన్లీ యాంజియోస్పెర్మ్స్ గురించే మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవర్, ఫ్లవర్ వచ్చేసరికి ఏ ఫ్యాసినేటింగ్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ హ్యాడ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఫ్లవర్స్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిలేషన్షిప్ ని వాటిని కూడా ఈ ఫ్లవర్స్ ద్వారానే ఈ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఫ్లవర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎసెన్స్, నెక్స్ట్ ఆర్నమెంటల్, సోషల్, రిలీజియస్ అండ్ కల్చరల్ వాల్యూ, కల్చరల్ వాల్యూస్. సో వీటన్నిటికి కూడా మనం ఏంటంటే ఫ్లవర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యూజ్డ్ టు సింబల్స్ ఫర్ కన్వేయింగ్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఫీలింగ్స్ సచ్ యాజ్ లవ్, అఫెక్షన్, హ్యాపీనెస్, గ్రీఫ్, మౌర్నింగ్. సో వీటన్నిటి కూడా అంటే మనకి లవ్ అవ్వచ్చు, ఫీలింగ్స్ అంటే హ్యూమన్స్ తాలూకా ఫీలింగ్స్ కూడా కన్వే చేయడానికి ఫ్లవర్స్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో లవ్కి ఒక రకంగాను, అలాగే మనకి అఫెక్షన్స్ చెప్పడానికి, హ్యాపీనెస్ చెప్పడానికి, నెక్స్ట్ అంటే గ్రీఫ్ చెప్పడానికి అంటే మనకు బాధ ఏదైతే బాధ ఉందో బాధ చెప్పడానికి, నెక్స్ట్ అంటే మౌర్నింగ్, మౌర్నింగ్ అంటే ఏమైనా సరే చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు కంపల్సరీగా ఫ్లవర్స్ అనేవి పట్టుకెళ్తుంటాం. సో వీటన్నిటికి కూడా ఈ ఫ్లవర్స్ని అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి టు ఏ బయాలజిస్ట్ ఫ్లవర్స్ ఆర్ మార్ఫలాజికల్ అండ్ ఎంబ్రియోలాజికల్ మార్వెల్స్ అండ్ ద సైట్స్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్. అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఫిజియోలాజికల్ అవ్వచ్చు, ఎంబ్రియోలాజికల్ గా మనకంటే సెక్సువల్ రిప్రొడక్షన్ చేయడానికి అనేవి ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లాస్ 11 యూ హ్యావ్ రీడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. సో ఫిగర్ 2.1 లో మనకి విల్ హెల్ప్ యూ రీకాల్ ద పార్ట్స్ ఆఫ్ దేర్ టిపికల్ ఫ్లవర్
కెన్ యూ నేమ్ ద టూ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఇన్ విచ్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ డెవలప్. సో ఇక్కడ మనకి ఏంటంటే పైన ఒక ఫ్లవర్ తాలూకా డయాగ్రామ్ కూడా అవడం జరిగింది. సో దీన్ని ఒకసారి మనం రీకాల్ చేయడం చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఫ్లవర్ లో. ఫ్లవర్ లో మనకి చుట్టూ ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో ఉన్న వాటి మనం సెపల్స్ అంటాం. ఈ సెపల్స్ అన్ని ఫ్యూజ్ అయితే అన్ని కలిసినటువంటి సెపల్స్ అన్ని కలిసి ఉందంటే కేలిక్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కలర్ఫుల్ పార్ట్ లో కనిపించినంత కూడా మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇవి పెటల్స్ కింద అయితే మనం చెప్తాం. సో ఇక్కడ మనకి సెపల్స్ అనేవి గ్రీన్ కలర్ ఉన్నవి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నవి కూడా పెటల్స్ అంటాం. సో ఇందులో మనకి 5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఒక్కొక్క ఫ్లవర్ ఒకలా ఉంటుంది. సో ఈ పెటల్స్ అన్ని యునైటెడ్ అయితే మనకి మనం కొరల్ అని చెప్పబడుతుంది. సో ఇది కేలిక్స్ కొరల్ అంటే సెపల్స్ అన్ని కలిపి కేలిక్స్ కింద ఫామ్ అవుతుంది, పెటల్స్ అన్ని కూడా కలిపి అంటే కొరల కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా రిప్రొడక్స్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవు, రిప్రొడక్స్ లో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాయి. సో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే మధ్యలో చూడొచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ కూడా మనకి యాంథర్స్ అని చెప్పడం జరుగుతుంది. యాంథర్స్. సో యాంథర్స్ లో మనకి పొడవుగా ఉన్న వాటిని మనం ఫిల్మెంట్ అంటాం, పైన ఉందని యాంథర్ అంటాం. సో దీని మొత్తాన్ని స్టెమెన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే స్టెమెన్ లోకి వచ్చేసరికి ఏమైతే టూ పార్ట్స్ ఉంటాయి, ఈ కింద పొడవుగా ఉన్న వాటిని ఫిలమెంట్ అని, పైన దాన్ని మనం యాంథర్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాంథర్స్ పైన నవ్వుగా. సో కింద స్టాక్ లో ఉన్నంత కూడా మనకి ఫిలమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ స్టెమెన్స్ అన్ని కూడా ఫ్యూజ్ అయితే దాన్ని మనం యాంట్ రేషియం అంటాం. ఇది ఏదైతే మనం దీన్ని ఒక మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో యాండ్రీషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. యాండ్రీషియం అంటే ఈ స్టెమెన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయి, స్టెమెన్స్ అన్ని కూడా ఒక యునైటెడ్ అంటే స్టెమెన్స్ అన్ని కలిపి ఉన్నటువంటి స్టెమెన్స్ మొత్తాన్ని అన్నింటి కూడా కలిపినట్టు యాండ్రీషియం అంటాం. యాండ్రీషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ కింద చెప్పవచ్చు. సో నెక్స్ట్ మిడిల్ లో మనకు అనిపిస్తుంది ఓవరీ స్టైల్ స్టిగ్మా అని చెప్పడం జరిగింది. స్టిగ్మా పైన ఉంటుంది, ఈ సన్నగా పొడవంత కూడా స్టైల్ అవుతుంది. నెక్స్ట్ ఈ మధ్య కింద ఉన్నది మనకు ఓవరీ అంటాం. సో ఇందులో మనకు కార్పల్స్ ఉంటాయి, ఈ కార్పల్స్ అన్ని కూడా ఫ్యూజ్ అవుతాయి. కార్పల్స్ లో ఓవరీ స్టైల్ స్టిగ్మా ఉంది, కార్పల్స్ అన్ని ఫ్యూజ్ అయిందా మనం గైనీషియం అని చెప్తాం. సో ఈ గైనీషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ కింద అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఫ్లవర్ లో ఉన్నటువంటి పార్ట్స్. ఈ ఫీమేల్ ఈ మేల్ రెండు కూడా మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఫ్లవర్ లో ఈ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి డయాగ్రామ్ కూడా ఫిలమెంట్ కూడా అవడం జరిగింది. సో సన్నగా పడడం దాన్ని ఫిలమెంట్ అని, ఈ పైన దాన్ని యాంథర్ అంటే యాంథర్ ఫిలమెంట్ రెండింటిని కూడా కలిపి మనం ఏంటంటే స్టెమెన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ స్టెమెన్స్ అన్ని కూడా కలిపి యాండ్రీషియం అంటాము, కార్పల్స్ అన్ని కలిపి గైనీషియం అంటాం. గైనీషియం ఫీమేల్ పార్ట్ రిప్రొడక్టివ్ పార్ట్, ఈ యాండ్రీషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఈ రెండు కూడా డైరెక్ట్ గా ఫెర్టిలైజేషన్ ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. సో ఇది ఈ ఏదైతే మనకి ఫ్లవర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ ఇవి. సో ఇది దీని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.